ఇప్పుడు దేశంలో విద్యుత్ కొరత సమస్య ప్రజల్ని పట్టుపిడిస్తా ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. దేశంలో 16 రాష్ట్రాల్లో ఇప్పుడు వేసవి కాలంలో విద్యుత్ కొరత 3 నుంచి 8 గంటలు ఉండటం వల్ల అనేక రకాల సమస్యలకి అనేక రకాల వాదనలకి విమర్శలకి ఇప్పుడు ఈ విషయం దేశంలో చర్చ కావడానికి ప్రధాన కారణమైంది. 16 రాష్ట్రాల్లో ఈ సమస్య ఇప్పుడు ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రాల్లో ఇప్పుడు విద్యుత్ కోతల సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఎందుకు అసలు ఈ రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఈ స్థాయిలో ఉంది? దీనికి కేంద్ర ప్రభుత్వం కారణమా, రాష్ట్ర ప్రభుత్వాల కారణమా? అసలు ఈ విద్యుత్ కొరత రావటానికి ఎవరు కారణం అనే అంశాన్ని వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రధానంగా థర్మల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే బొగ్గు సంబంధించిన బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్ వినియోగం అనేది ఈ దేశంలో 75% ఉంది. కాబట్టి విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు పరిశ్రమలు ఎవరైతే పవర్ జనరేషన్ పరిశ్రమలు ఉన్నాయో అవే 75% ప్రాధాన్యత ఇస్తున్న ఈ క్రమంలో ఇప్పుడు ఈ మొత్తం విద్యుత్ సంక్షోభానికి ఈ కొరతకి ప్రధాన కారణం బొగ్గు నిల్వలు లేకపోవటం అనేది ముందుకొస్తున్న విషయం. ఎందుకు అసలు ఈ దేశంలో బొగ్గు నిల్వలు ఇంత భారీ స్థాయిలో పడిపోయినాయి, ఎందుకు ఈ దేశంలో బొగ్గు కొరత వచ్చింది అనేది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మన దేశము బొగ్గు ఉత్పత్తిలో 2వ స్థానం ఉంది, మొదటి స్థానంలో చైనా ఉంది. ఎక్కువ విద్యుత్ వినియోగం ఇచ్చే దేశాల్లో కూడా మన దేశం 2వ స్థానంలో ఉంది. వివిధ దేశాల నుంచి బొగ్గుని దిగుమతి చేసుకునే దేశాల్లో కూడా భారతదేశం 2వ స్థానంలో ఉంది. కాబట్టి మన దేశంలో ఉత్పత్తికి అవకాశం ఉంది. అయినా కానీ ఈ దేశంలో ఉత్పత్తికి అవకాశం ఉన్నా కానీ ఎందుకు బొగ్గు నిల్వలు లేకపోయినాయి, దీనికి ఎవరు కారణం అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కారణమని వాదిస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో ఉన్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లలో కనీస బొగ్గు నిల్వలు లేవు అని ఆరోపణలు వస్తా ఉంటే దీన్ని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తిప్పికొట్టారు. ఈ దేశంలో ఇప్పటికీ 72.51 మెట్రిక్ టన్నులకు సంబంధించిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. కోల్ ఇండియా దగ్గర, సింగరేణి దగ్గర అని తను ప్రకటించడం జరిగింది. 22 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు పవర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాయి, పవర్ ప్లాంట్ల దగ్గర ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వమే నియమించిన సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ అనేది రోజువారీగా బొగ్గు సంబంధించి దేశంలో నిర్వహణ మీద నివేదికలు రూపొందించే సంస్థ ఉంది. దాని ప్రకారం ఈ దేశంలో ప్రతిరోజు 66.33 మిలియన్ టన్నుల బొగ్గు అనేది మన దేశానికి అవసరం అవుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 21 మిలియన్ టన్నుల బొగ్గే నిల్వ ఉందని చెప్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ మంత్రి ప్రకటనలో కూడా 22 మిలియన్ టన్నులు అని చెప్పారు. అదే రకంగా ప్రభుత్వ సంస్థ ఇచ్చిన దాంట్లో కూడా 21 మిలియన్ టన్నులు అని చెప్పారు. అంటే 66 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే 21 మిలియన్ టన్నులు ఉంది. అంటే ఈ దేశంలో బొగ్గు కొరత ఉందనేది వాస్తవం అని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నా గానీ కేంద్ర మంత్రి బొగ్గు కొరత లేదని వాదిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో అసలు ఈ బొగ్గు కొరతకి ఎవరు కారణం? మన దేశంలో 173 పవర్ ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు ఆధారితంగా విద్యుత్ ఉత్పత్తి చేసేవి. దీంట్లో ఇప్పుడు 108 పవర్ ప్లాంట్లలో కనీస నిల్వలు లేవు. 4-5 రోజుల నుంచి 5-6 రోజులకు సరిపోయిన కూడా నిల్వలు లేని పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 26 రోజులు బొగ్గు నిల్వలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రకంగా బొగ్గు నిల్వల్ని పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని తిప్పికొడుతుంది. కానీ ఆల్ ఇండియా పవర్ ఇంజనీరింగ్ ఫెడరేషన్, అంటే పవర్ ఉత్పత్తిలో పనిచేసే ఇంజనీర్ల యొక్క సంస్థ కూడా దీని మీద ఒక ప్రకటన చేసింది. కేంద్ర బొగ్గు, విద్యుత్, రైల్వే సంబంధించిన శాఖల యొక్క సమన్వయ లోపం వల్లనే ఈ దేశంలో ప్రధానంగా విద్యుత్ సంక్షోభం వచ్చింది, బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు దీనికి కేంద్ర ప్రభుత్వం కొన్ని వాదనలు చేస్తుంది. రైల్వేలు సరైన టయానికి వ్యాగన్ల కేటాయింపు జరగకపోవటం వల్ల ఈ బొగ్గు కొరత ఏర్పడిందని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదు. నిజంగానే వేసవి కాలం వస్తే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయం.
ఆ సందర్భంలో మరి ఈ 3 శాఖలు ఎందుకు సమన్వయం చేసుకోలేదు? ఎందుకు ఇప్పుడు అడావిడిగా 42 ట్రైన్స్ ని రద్దు చేశారు? ఇప్పుడు రానున్న రోజుల్లో 670 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసి ఇప్పుడు వ్యాధుల కేటాయింపు ద్వారా మన బొగ్గుని రవాణా చేస్తామని ఎందుకు ఇప్పుడు ఇంత అడావిడి చేస్తున్నారు? దాహమైనప్పుడు బావి తవ్వుకున్న చందంగా ఇప్పుడు విద్యుత్ సంక్షేమం వచ్చిన దేశంలో బొగ్గు కొరత ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు తక్షణం దానికోసం ఇప్పుడు ఆరాడు పడుతున్నారు తప్ప ప్రణాళిక లేని పరిస్థితి సమన్వయ లోపం అనేది కేంద్ర ప్రభుత్వం వైపు నుండి జరిగింది అనేది వాస్తవం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నం చేస్తుంది. ఈ దేశంలో బొగ్గు ఉత్పత్తి మీద ఒక నిర్ణయం జరిగింది. విదేశాల నుంచి బొగ్గుని దిగుమతి చేసుకోవటాన్ని మనం తగ్గించుకోవాలి, దేశీయ ఉత్పత్తిని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి అనేది కూడా గతంలో కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసుకుంది. ఇప్పుడు దీనికి ఇంకో కారణం చెప్తున్నట్టు బొగ్గు కొరతకి ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో బయట ధరలు ఎక్కువ పెరిగిపోయినాయి, దానికి అనుగుణంగా బొగ్గు దిగుమతి పడిపోయింది కాబట్టి దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది అనేది కూడా ఇంకో ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా వాస్తవం కాదు. మన దేశ అవసరాల్లో 8 నుంచి 10% మాత్రమే విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటే అది కూడా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అదేవిధంగా దక్షిణాఫ్రికా నుండి మనం బొగ్గును దిగుమతి చేసుకుంటాం. కానీ యుద్ధాన్ని సాకుగా చూపి బొగ్గు కొరత నుంచి తన వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవటానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది ఉంది. ఇప్పుడు దేశంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుకు సంబంధించి టన్నుకి పెద్ద ఎత్తున 36 నుంచి 40 వేల రూపాయల దాకా టన్నుకి ఈరోజు ఖర్చవుతున్న పరిస్థితి కూడా కానొస్తుంది. అసలు దీని వెనక ఎవరున్నారు? ఈ దేశంలో ఈ బొగ్గు ఉత్పత్తుల మీద కూడా మన ప్రభుత్వ రంగ సంస్థలు అయితే కోల్ ఇండియా కానీ ఇంకా బొగ్గు ఉత్పత్తి సంస్థల నుంచి కూడా ఈ ఉత్పత్తి సరిగ్గా జరగకుండా ప్రభుత్వం కావాలనే ఈ కృత్రిమ కొరతను సృష్టించింది, ఇది కొన్ని ప్రైవేట్ కంపెనీలకు లాభం చేయడం కోసం ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నాయి. దీంట్లో ఉన్న వాస్తవం ఎంత? దీంట్లో ఉన్న వాస్తవాన్ని పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్య ఒక ప్రకటన చేసింది. విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఒక ప్రకటన చేశారు, రానున్న 3 సంవత్సరాల కాలానికి అనుగుణంగా విదేశాల నుంచి బొగ్గుని డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని దిగుమతి చేసుకొని కొనుక్కోవచ్చు అని, ఆ రకంగా 10% కంపల్సరీ కొనుక్కోవాలని తన నిబంధన విధించాడు. ఎవరు కొనాలి? ఇప్పుడు ఆస్ట్రేలియా నుండి బొగ్గు దిగుమతి చేసుకోవాలన్నా, ఇండోనేషియా నుండి బొగ్గు దిగుమతి చేసుకోవాలన్నా, దక్షిణాఫ్రికా నుండి దిగుమతి చేసుకోవాలన్నా, ఈ దేశంలో ఈ బొగ్గు వ్యాపారంలో ప్రైవేట్ కంపెనీల సంబంధించిన అధినేతలే దీన్ని శాసిస్తున్న పరిస్థితి. ప్రధానంగా గౌతమ్ అదానీ, అదేవిధంగా టాటా కంపెనీ ఈ దేశంలో బొగ్గు వ్యాపారస్తులుగా ముందుకొచ్చారు. వీళ్ళు వివిధ దేశాల నుంచి ఆ దేశాల్లో తమకున్న కంపెనీల నుంచి బొగ్గు ఉత్పత్తి కేంద్రాల నుంచి మన దేశానికి బొగ్గును దిగుమతి చేసి 1000 కోట్ల 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి ఉదాహరణ ప్రత్యక్షము గౌతమ్ అదానీ. గౌతమ్ అదానీ మన దేశానికి సంబంధించి మహారాష్ట్ర తోటి ఒప్పందం చేసుకున్నాడు, గుజరాత్ తోటి ఇప్పుడు ఒప్పందం చేసుకోబోతున్నాడు, అనేక దేశాలు హర్యానా, జార్ఖండ్ ఇట్లాంటి ఇప్పుడు ఏదైతే విద్యుత్ సంక్షేమం బొగ్గు కొరతతోటి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలతోటి అదానీ ఒప్పందం చేసుకుంటాడు, టెండర్లో తన భాగస్వామ్యం పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. అదానీ ఎంత దోపిడీ ఉందంటే మన దేశంలో సింగరేణి కానీ మిగతా బొగ్గు సంబంధించి ఒక టన్నుకి 3600 రూపాయలు చెల్లించి కొంటున్న ప్రభుత్వం, అదానీ నుంచి మాత్రం 40 వేల రూపాయలు టన్ను చెల్లించి కొంటున్న పరిస్థితి ఉంది. అంటే కొన్ని చాలా ఎక్కువ మొత్తంలో అదానికి ప్రభుత్వం దోషపెడుతుంది. అందుకే ఇప్పుడు కృత్రిమ బొగ్గు కొరత సృష్టించడం ఫలితంగా విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే అదానీ బొగ్గే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆస్ట్రేలియాలో అదానీకి ఒక బొగ్గుకు సంబంధించిన ఉత్పత్తి గని ఉంది, ఆ గనికి సంబంధించి కార్మికేల్ అనే ఒక ఆస్ట్రేలియా గనిలో నుంచి ఇప్పుడు ఉత్పత్తి ఈ మధ్యకాలంలో ప్రారంభమైంది. దాని నుంచి అదానీ బొగ్గుని విదేశాల నుంచి ఆస్ట్రేలియా నుంచి తన బొగ్గునే ఇక్కడ దిగుమతి చేసి ఇక్కడున్న రాష్ట్రాల నుంచి అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ఈ బొగ్గు కొరతలో కూడా ప్రభుత్వం కుట్రుంది, కార్పొరేట్లకు లాభం చేసే రకంగా కుట్ర చేస్తుంది అనేది కూడా ఉంది. అంటే మన ప్రభుత్వ రంగ సంస్థల బొగ్గుకేమో 3600 రూపాయలు టన్నుకి చెల్లించి ప్రైవేట్ కంపెనీ అధిక వ్యాపారం ఉన్న ఆదానికి మాత్రం టన్నుకు 40 వేల రూపాయలు ఈ ప్రభుత్వాలు చెల్లించడానికి ముందుకొస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి అంటే ఎంత పక్షపాతం ఇవాళ ఉందో కార్పొరేట్ సేవకి ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున దాసవం అంటుంది అనేది కూడా దీని నుంచి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి పరిష్కారాలు ఏమిటి? విదేశంలో విద్యుత్తు సంక్షోభం లేకుండా, కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు సరఫరా పెంచాల్సిన అవసరం ఉందంటే మన కోల్ ఇండియా నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కోల్ ఇండియా నుంచి ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. గతం కంటే ఉత్పత్తి పెరిగిందన్నారు. రవాణా సమన్వయం సరిగ్గా చేసుకోలేని పరిస్థితులు ఇప్పుడు సంక్షోభం వచ్చిందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం రవాణా వ్యవస్థను తీసుకొచ్చి ఏదైతే పవర్ ప్లాంట్ కంపెనీలు ఉన్నాయో వాటికి సరైన టయానికి బొగ్గు నిల్వలు ఉండే విధంగా ప్రభుత్వం చూస్తే సమన్వయంతో చూస్తే ఈ రకమైన సమస్య వచ్చే అవకాశమే లేదు. అదే రకంగా ఇప్పుడు ఈ బొగ్గుని అధిక రేట్లకు రాష్ట్రాలు కొనటం వల్ల 12 నుంచి 13 రూపాయలు యూనిట్ పెంచి ఆ విద్యుత్ ఛార్జీల భారం మళ్ళీ ప్రజల మీద వేసి అంతిమంగా ప్రజల్ని ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా బొగ్గులు కొనలేక కొన్ని పవర్ ప్లాంట్లు కూడా మూసివేయడం ఫలితంగా కార్మికులు ఉద్యోగాలు పోయే పరిస్థితి కూడా ఈ దేశంలో నెలకొంటున్నాయి. మొత్తంగా ఈ దేశంలో విద్యుత్ కోతలకి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా బొగ్గు కొరతకు ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వం అనేది స్పష్టమవుతుంది. కానీ తన యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం, తన కార్పొరేట్లకు చేస్తున్న సేవ ప్రజలకు కాన్రాకుండా ఉండటం కోసం వివిధ రకాల వాదనలు తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదా పట్టించాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశ ప్రజల కోసం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.